నమస్తే జంగయ్యన్న, గింజలన్నీ పెట్టుకున్నావు, ఏం చేస్తావు? నమస్తే అమ్మా. ఇవి మనం పొలంలో టానిక్ తయారు చేసుకోవడానికి పైర్ల మీదకి. ఇది 7 రకాల గింజల్ని ఉపయోగించి మనం టానిక్ తయారు చేసుకోవచ్చు. ఇవి కందులు, 8 గ్రామ్ అంటారు, ఇవి శనగలు, ఇవి మినుములు, ఇవి పెసర్లు, ఇవి గోధుమలు, ఇవి పెబ్బర్లు, అలసందలు అని కూడా అంటారు, ఇవి నువ్వులు. ఈ ఇన్ని రకాల విత్తనాలను మనం ఇందుట్లో నానబెట్టాలండి. అందుట్లో నువ్వులు ఒక 12 గంటలు ముందుగా నానబెట్టుకోవాలి. ఇవి కొంచెం లేట్గా మొలకలు వస్తాయి కాబట్టి ఈ 12 గంటలు ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత ఇవి నానబెట్టిన 12 గంటల తర్వాత ఇవి అన్ని కూడా నానబెట్టాలి, అన్ని విడివిడిగా నానబెట్టాలి. వీటిని పూర్తిగా మునిగేటంత వరకు నీళ్లు పోసి నానబెట్టి ఉంచాలి. 12 గంటలు నానిన తర్వాత, అంటే నువ్వులు 24 గంటలు, ఇవన్నీ 12 గంటలు నానిన తర్వాత ఒక కాటన్ గుడ్డలో మూట కట్టి ఉంచాలండి. ఉంచితే మొలకలు వస్తాయి. మళ్ళీ 12 గంటల తర్వాత మొలకలు వస్తాయి. 2 ఇంచుల మొలకలు వచ్చిన తర్వాత అన్ని విడివిడిగా రుబ్బి అన్ని కలిపి మన 10 లీటర్ల ఆవు మూత్రంలో 200 లీటర్ల నీళ్ళు ఒక పాత్రలో పోసుకొని, అంటే డ్రమ్ము కానీ గోళం ఎట్లాంటి మన వనరులు ఎట్లా ఉంటే అట్లా పోసి సదుపాయాన్ని బట్టి 24 గంటలు అట్లా పులిసిన తర్వాత డైరెక్ట్ గా అవే నీటిని, పులిసిన నీటిని మళ్ళీ నీళ్లు కలపకుండా పంట పొలాల మీద స్ప్రే చేసుకోవాలి. పత్తి మీద కానీ, వరి, రకరకాల మన ఏ పంటలు అంటే అవి పూత పిండే దశలో ఉన్నప్పుడు ఈ స్ప్రే చేస్తే మనకు దిగుబడి బాగా వస్తుంది. గింజలు నాణ్యత బాగుంటుంది. గింజలలో 20% ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు. మామూలుగా మనం ఈ టానిక్ యూజ్ చేయని చేనుల మీద యూజ్ చేసిన చేనులకు 20% ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంట్లో. సరే, బాగా చెప్పినావు. మరి ఇవన్నీ విడివిడిగా చూపిస్తావా? మరి చూపిస్తాంగా. నువ్వులని ఒక 12 గంటలు ముందే నానబెట్టినాము. ఇప్పుడు ఇవి అన్ని గింజలు నానబెట్టుకోవాలి. అవి 12 గంటలు నానిన తర్వాత ఈ గింజలలో నీళ్ళు పోసి పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళు పోసి ఈ విధంగా అవి పెబ్బర్లు, ఇవి కందులు, ఇవి మినుములు, ఇవి శనగలు, ఇవి గోధుమలు, ఇవి పెసర్లు, ఈ విధంగా అన్నిటిలో పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇవి 12 గంటలు ముందే నానబెట్టినామమ్మా. ఆ తర్వాత ఇవి నువ్వులు, నువ్వులు ముందే 12 గంటల ముందు నానబెట్టినాము. ఇప్పుడు ఇవన్నీ నానబెడుతున్నాము. ఇవి 12 గంటల వరకు నానబెట్టాలి. అంటే అవి 24 గంటలు అవుతుంది అప్పటి వరకు. ఇవి 12 గంటలు అవుతుంది. 12 గంటలు నానిన తర్వాత వీటిని తీసి గుడ్డలో ముట్టలు కట్టుకోవాలి. అమ్మా ఇప్పుడు ఇవి మనం 12 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారైతే విత్తనాలు. ఇవి గోధుమలు ఈ విధంగా ఉబ్బినవి, ఇవి పెబ్బర్లు ఈ విధంగా ఉబ్బినవి, ఇవి మినుములు, ఇవి శనగలు, ఇవి పెసర్లు, ఇవి కందులు. ఈ నువ్వులు మాత్రం 24 గంటలు నానబెట్టిన తర్వాతనే ఈ విధంగా వస్తాయి. ఇవి కొంచెం లేట్గా వస్తాయి కాబట్టి ఒక 24 గంటలు నానబెట్టాలి. ఇవన్నీ 12 గంటలు నానబెట్టినాం. ఇవన్నీ ఉబ్బినాయి. ఉబ్బిన దాంట్లో ఏం చేయాలి? ఇట్లా ఉబ్బిన గింజల్ని మనం కాటన్ గుడ్డలలో విడివిడిగా మూట కట్టి పెట్టుకోవాలి. మొలకలు వచ్చేంత వరకు మూట కట్టుకోవాలి. అన్ని విడివిడిగా, అన్ని విడివిడిగా మూట కట్టుకోవాలి ఈ విధంగా. ఇట్లా ఎన్ని రోజులు కట్టాలి? 2 రోజులు కడితే మంచి 2 ఇంచుల మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మనం రుబ్బుకోవాలి. ఈ 7 రకాల గింజలు నానబెట్టి మూట కట్టి పెట్టుకున్నాం కదా. అవును. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 7 రకాల గింజల్ని విడివిడిగా మూట కట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి బాగా నానేంత వరకు నీళ్ళు జీలకర్రేయాలి. ఈ విధంగా మొత్తం మంచిగా నానిన తర్వాత ఇదే విధంగా రోజు ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తుండాలి. ఇప్పుడు మనం 7 రకాల ధాన్యపు గింజలు నానబెట్టాం కదమ్మా. నానబెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత మూటలు విప్పి చూస్తే, నానబెట్టి మూటలు కట్టినాం కదా, విప్పి చూస్తే ఈ విధంగా మొలకెత్తుతాయి. ఇవి నువ్వులు. బాగా మనకు 2 అంగుళాల మొలకలు రావాలి కాబట్టి 2 రోజులు నానబెట్టినాం. ఇవి నువ్వుల మొలకలు ఇట్లా వచ్చాయి చూడండి. పెద్దగా రావాలి. ఇవి పెసర్లు, ఇంకా ఈ విధంగా వచ్చినాయి పెసర్ల మొలకలు. ఇవి శనగలు. ఇవి మినుములు. ఇవి కందులు. ఇవి గోధుమలు. పెబ్బర్లు.
అన్న ఇవి మొలకొచ్చినాయి కదా విత్తనాలు, ఈ మొలకొచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? ఈ మొలకొచ్చిన తర్వాత ఒక్కో రకం విత్తనాలని విడివిడిగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. అది మనం చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం పెసర్లు రుబ్బుకున్నాం కదా, మెత్త ఫ్రెష్ లాగా తయారైంది. ఇదే విధంగా మొలకెత్తిన అన్ని విత్తనాలని రుబ్బుకోవాలి విడివిడిగా. మిగతా విత్తనాలన్నీ ఇదే విధంగా విడివిడిగా మెత్తగా పేస్ట్ మాదిరి రుబ్బుకోవాలి. ఇందాక మనం పెసర్లు రుబ్బుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కందులు, కందుల్ని మెత్తగా పేస్ట్ మాదిరి రుబ్బుకుందాం. ఇప్పుడు కందులు కూడా మనం రుబ్బుకున్నాము, మెత్త పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు ఈ కందుల పేస్ట్ తీసి పక్కకు పెట్టుకుందాం. కందులు కూడా ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్త రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వేరే వేసుకుందాం. ఇప్పుడు మనం పెబ్బర్లు తీసుకుంటున్నాం మెత్త రుబ్బడానికి. మనం పెబ్బర్లు రుబ్బుకున్నాం కదా, పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు తీసి పక్కకు పెడదాం. ఇది ఇప్పుడు మనం శనగలు రుబ్బుకుందాం. ఇప్పుడు మనకు శనగల పేస్ట్ తయారైంది. ఇది పక్కకు తీసి పెట్టి తర్వాత నువ్వుల పేస్ట్ తయారు చేసుకుందాం. నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు మనం నువ్వులు మెత్త రుబ్బుకున్నాం, పేస్ట్ తయారైంది. ఇప్పుడు నువ్వులు తీసి తర్వాత మినుములు చేద్దాం. ఇప్పుడు మినుములు వేసుకుందాం. ఇప్పుడు మనకు మినుముల పేస్ట్ తయారైంది. దీన్ని తీసి పెట్టుకొని ఇక గోధుమల పేస్ట్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకు 6 రకాల పేస్టులు అన్ని తయారైనాయి. ఇప్పుడు చివరిగా గోధుమల్ని పేస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు గోధుమల పేస్ట్ తయారైంది. ఇంతకుముందు 6 రకాల పేస్టులు అయిపోయినాయి, ఇది చివరిగా గోధుమల పేస్ట్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అలా ఇవి నానబెట్టిన గింజల్ని విడివిడిగా రుబ్బి మెత్తగా నూరు పెట్టుకున్నావు కదా? అవును. ఆ రుబ్బిన ముద్దను ఏం చేయాలి? విడివిడిగా రుబ్బి పెట్టుకున్నాం కదా, రుబ్బి ఇక్కడ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చినాము. తీసుకొచ్చి ఇప్పుడు 200 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి ఒక డ్రమ్లో. డ్రమ్ కానీ గోధుమ ఏదో పాత్రలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 200 లీటర్ల నీళ్ళు తీసుకున్నాము. దాంట్లో ఈ 7 రకాల విత్తనాలని మెత్త రుబ్బి తీసుకొచ్చినాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళల్లో. ఇప్పుడు మనం 200 లీటర్ల నీళ్ళు తీసుకొని ఈ నూరిన విత్తనాల ముద్దను ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళల్లో. ఈ విధంగా మిశ్రమం ఇందులో వేసిన తర్వాత ఒక కర్ర తీసుకొని కర్ర ద్వారా ఈ విధంగా కలుపుకోవాలి. కర్ర అయితేనే లోతు వరకు వెళ్తుంది, లోతు వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం గోమూత్రం కూడా కలుపుకుందాం. ఇందులో 10 లీటర్ల గోమూత్రం కలుపుకుందాం.
ఇప్పుడు మనము 7 రకాల విత్తనాల మిశ్రమాన్ని కలుపుకున్న మెత్త రుబ్బుకొని 200 లీటర్ల నీళ్ళలో కలిపినాం కదా, అదే విధంగా 10 లీటర్ల గోమూత్రం కూడా కలుపుకోవాలి. అందుకని 10 లీటర్ల గోమూత్రం ఇది ఒక డబ్బా 5 లీటర్లు ఉంటుంది. ఇలాంటివి మనం ఇప్పుడు 2 డబ్బాలు దీంట్లో పోసి కలుపుకుంటున్నాం. మనం 2వ డబ్బా కూడా పోస్తున్నాము, దీంతో 10 లీటర్ల గోమూత్రం పోసి ఇప్పుడు ఈ క్యాన్లో మనం 2 క్యాన్ల గోమూత్రం పోసుకున్నాం. అంటే 10 లీటర్లు కలుపుకున్నాం దీంట్లో, 10 లీటర్లు పోసి ఈ విధంగా మంచిగా కలిసే దాకా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గోనె పట్ట తెచ్చి దీని మీద మూసి 24 గంటలు మంచిగా పులియబెట్టాలి. ఇప్పుడు మనం ఇందులో 200 లీటర్ల నీళ్లు తీసుకున్నాము, 7 రకాల విత్తనాల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి కలుపుకున్నాము, 10 లీటర్ల గోమూత్రం కూడా కలుపుకున్నాము. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఈ విధంగా మూత పెట్టి 24 గంటలు పులియనివ్వాలి. మధ్యలో 2 సార్లు మనం శుభ్రమైన కర్రతో మంచిగా కింది నుంచి పైకి కలిసే విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకొని 24 గంటలు పులియనివ్వాలి. పులియనిచ్చిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. మనమ్మా నిన్న మనము 7 రకాల విత్తనాల మిశ్రమాన్ని మెత్త రుబ్బి ఇందులో నానబెట్టినాము, 10 లీటర్ల గోమూత్రం కూడా పోసినాము, మధ్యలో 2 సార్లు శుభ్రమైన కర్రతో కూడా కలిపినాము కదా. ఇప్పుడు ఏ విధంగా తయారైందో చూద్దాం. అది ఇగో ఈ విధంగా పులిసింది, కలర్ రెడ్ కలర్ వచ్చింది చూడండి, పులిసింది. పులిసిన తర్వాత ఈ విధమైన కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది మన పంట పైర్ల మీద పిచికారీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం పిచికారీ చేసుకుందాం, అది కూడా చేసి చూసుకుందాం. పంట మీద కొట్టుకోవచ్చు, కొట్టి చూద్దాం మరి. ఇప్పుడు అది కూడా అనే టానిక్ తయారు చేసుకున్నాం కదా, టానిక్ తయారు చేసి ఇట్లా కొట్టడం వల్ల లాభాలు ఏంటి? ఈ విధంగా చేయడం వల్ల 3 రకాల లాభాలు ఉన్నాయమ్మా మనకు. ఒకటి, గింజ నాణ్యత పెరుగుతుంది, గింజ మెరుపు వస్తుంది, ఈ దిగుబడిలో కూడా 20% ఎక్కువ వస్తుంది. ఆ విధంగా లాభాలు ఉన్నాయి. అయితే దీన్ని మనం గింజలు ఇచ్చే ప్రతి మొక్క మీద కూడా వాడచ్చు. మన వరి కానీ కంది కానీ ప్రత్తి కానీ మిరపకాయలు కానీ వంకాయలు కానీ ఈ రకంగా అన్ని పైర్ల మీద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసిన టానిక్ ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మనం 200 లీటర్ల టానిక్ తయారు చేసుకున్నాం కదమ్మా, ఈ 200 లీటర్ల టానిక్ ఒక ఎకర పొలానికి సరిపోతుంది. అన్నా ఇది పంట వేసినాక ఎన్ని సార్లు పిచికారీ చేయాలి? ఇది 3 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుందమ్మా. మొదటిసారిగా పంట వేసినాక 20 రోజులకు, రెండోసారి 45 రోజులకు, మూడోసారి 60 రోజులకు పిచికారీ చేయాలి. ఇప్పుడు నేను 3వ సారి పిచికారీ చేస్తున్నా. అన్నా ఈ టానిక్ తయారు చేసే విధానము, పంటకు పిచికారీ చేసేది, దీనివల్ల లాభాలు ఏంటి అన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలన్నా. ధన్యవాదములమ్మా.